Hi friends, I am Bhaskar. Meer chustunnaru Bhaskar Tech in YouTube channel. Friends, ee roju topic vachesi manam mobile lo keyboard application gurinchi details anedi telusukundam. Aa application anedi manam use cheyadam dwara manam WhatsApp lo evarkaina SMS anedi chesinappudu aa SMS vachesi different styles lo anedi manam send cheyochu. Alage andulo chaala options aithe unnai friends. Aa options motham manam complete ga ee video lo anedi telusukundam. Friends, meeru modati sari na channel chustunnatlayite na channel ni subscribe chesi bell icon meeda tap chesi allo aithe activate cheskondi. Allo activate cheskunnatlayite nenu upload chestunna interesting videos ani notification roopamlo mee mobile kaithe vachestayi. Meeru akkadi nunchi direct ga video ni play chesi chudochu. Ippudu manam topic laite vellipodam. Friends, deen kosam manam oka chinna application anedi use cheyalsindi untundi. Aa application open interface anedi ee vidhanga untundi. ఈ యాప్ లింక్ వచ్చేసి ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అలాగే ఈ అప్లికేషన్ లింక్ వచ్చేసి టెలిగ్రామ్లో అయితే సెండ్ చేస్తాను. అలాగే టెలిగ్రామ్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ లింక్ మీద క్లిక్ చేసుకొని ఫాలో చేసి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి హోమ్, అలాగే ఇక్కడ సెట్టింగ్స్ అనేది చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం సెట్టింగ్స్ మీద క్లిక్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడైతే చూడండి, ఎమోజీ రావు అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది. మనం ఖచ్చితంగా ఈ ఆప్షన్ అనేది ఆన్ చేసుకున్నట్లయితే మనకు కీబోర్డ్లో ఎమోజీ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ షో కీబోర్డ్స్ అనేవి ఉన్నాయి, ఈ ఆప్షన్ని కూడా ఆన్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి సౌండ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ ఆప్షన్ని మనం ఎనేబుల్ చేసుకున్నట్లయితే మనం ఏదన్నా వర్డ్స్ అనేది టైప్ చేస్తున్నప్పుడు మనకు ఆ చిన్నగా సౌండ్ అనేది వస్తుంది. ఆ సౌండ్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఆప్షన్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఈ ఆప్షన్స్ ఆల్రెడీ ఎనేబుల్ అయి ఉంటాయి. కొన్ని ఆప్షన్స్ అయితే అలాగే వదిలేసేయండి. తర్వాత మళ్ళీ హోమ్ బటన్ మీద క్లిక్ అయితే చేసేసుకోవాలి. ఇందులో మనం తెలుగు కీవర్డ్స్ కూడా మనం టైప్ అయితే చేసేసుకోవాలి. తెలుగు ఆప్షన్స్ కూడా ఎనేబుల్ అయితే చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ థీమ్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకు కీబోర్డ్ థీమ్స్ అనేది ఇక్కడైతే చూపిస్తాయి. చూడండి, ఇక్కడ బ్లాక్ కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్, ఈ విధంగా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి మనము ఇక్కడ ఇదనేది సెలెక్ట్ చేసేసుకోవచ్చు. లేదంటే మీకు ఆ కీబోర్డ్లో ఫోటో కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫొటోస్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ యాడ్ న్యూ ఫోటో అని చెప్పి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఈ ఆప్షన్ని మనం క్లిక్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ మన మొబైల్ యొక్క గ్యాలరీకి అనేది తీసుకెళ్తుంది. అక్కడ మీకు నచ్చిన ఫోటో అనేది సెలెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. తర్వాత మనము ఈ కీబోర్డ్ అనేది ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ ఒక ఆప్షన్ అయితే చూడండి, హౌ టు యూజ్ అని చెప్పి. ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకున్నట్లయితే తెలుగు వర్డ్స్ అనేది ఎలా టైప్ చేయాలి ఇక్కడ అయితే చూడండి. మనం ఇంగ్లీష్లో వర్డ్ అనేది టైప్ చేసి తెలుగులో అనేది ట్రాన్స్లేట్ చేయొచ్చు. అలాగే ఇందులో మనం ఎమోజీస్ కూడా సెర్చ్ చేసి ఎమోజీస్ కూడా సెండ్ చేయొచ్చు. తర్వాత మనము ఇక్కడ వాయిస్ టైపింగ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడైతే మనము వాయిస్తో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇప్పుడు మనం వాట్సాప్ అనేది ఓపెన్ చేసుకుని డిఫరెంట్ ఫాంట్స్తో మనం ఎస్ఎంఎస్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు వాట్సాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఏదో ఒక కాంటాక్ట్ అనేది తీసేసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ కీబోర్డ్ అనేది ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఫ్రెండ్స్, నేనైతే బ్లాక్ కీబోర్డ్ అనేది తీసుకున్నాను, థీమ్ బ్లాక్ కలర్ అనేది తీసుకున్నాను కాబట్టి నాకు బ్లాక్ కలర్ అనేది చూపిస్తుంది. మీకు నచ్చిన కలర్ అనేది మీరు తీసేసుకోవచ్చు. అలాగే ఇందులో ఫోటో కూడా యాడ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో 3 సింబల్స్ అనేది చూపిస్తున్నాయి. ఇక్కడ ఏ సింబల్, అలాగే పేస్ట్ సింబల్, తర్వాత ఒక ఎమోజీ సింబల్ అనేది ఈ విధంగా చూపిస్తుంది కదా. ఇందులో మనము ఏ సింబల్ మీద ఇలా అయితే క్లిక్ చేసేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఫాంట్స్ అనేది డిఫరెంట్ స్టైల్స్లో అనేది కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఏదైనా వర్డ్స్ టైప్ చేసామంటే ఈ విధంగా ఫాంట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఈ ఫాంట్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హాయ్ అని టైప్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మెసేజ్ అనేది వస్తుంది. తర్వాత డిఫరెంట్ స్టైల్స్లో ఇక్కడ ఇంకొక ఫాంట్ కలర్ అనేది తీసుకుంటాను. చూడండి, ఈ విధంగా మనము డిఫరెంట్ ఫాంట్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. చాలా రకాల ఫాంట్ స్టైల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ అనేది సెలెక్ట్ చేసేసుకుని మీ ఫ్రెండ్స్కి అనేది మెసేజ్ అనేది చేసేసుకోవచ్చు. అలాగే బటన్ పక్కన వచ్చేసి ఒక సింబల్ అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ సింబల్ మీద ఇలా క్లిక్ చేసేసుకుని ఇప్పుడు మనం ఈ విధంగా తెలుగులో అనేది ఇలా టైప్ చేయొచ్చు. చూడండి, ఇంక మనం ఇంగ్లీష్లో లెటర్స్ అనేది ఇలా టైప్ చేసి తెలుగులో అనేది ఇలా సెండ్ చేయొచ్చు. మనం ఈ విధంగా తెలుగులో టైప్ చేసి ఇంగ్లీష్లో అనేది సెండ్ చేయొచ్చు. అలాగే ఇంగ్లీష్లో టైప్ చేసి తెలుగులో కూడా సెండ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ అప్లికేషన్ నచ్చిందా లేదా అనేది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. అల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి అయితే సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.